చూడతారు, చూస్తారు చూస్తారా చూస్తారు చదవకుండా నువ్వు రచయితవు నీకు ఎంత ధైర్యం రా. రచన అంటే నీకు ఎంత చిన్న చూపురా, నువ్వు సబ్జెక్ట్ తయారు చేసేస్తావా? ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ వేదిక మీ ఆలోచనలన్నింటినీ మార్చేస్తుంది. చదవమని చెప్తే ఎవరైనా దగ్గర కూర్చేటప్పటికీ బుక్స్ చదివే అలవాట్లేదు, కానీ అతని ఆలోచనలు బాగున్నాయి. అతను బీటెక్ విద్యార్థి, ఎక్కువ మార్కులతో పాస్ అయిన విద్యార్థి. నేను చెప్పాను, బాబు మీరు చదవడం ప్రారంభించండి, ఇంతవరకు చదవకపోవడం పెద్ద తప్పు, చదవడం ప్రారంభించండి అని చెప్పారు. ఇవాళ నాతో మాట్లాడేటప్పుడు ప్రతిరోజు ఒక కథ గురించో ఒక రచయిత గురించో అతను నాతో మాట్లాడటం ప్రారంభించాడు. అది అతనిలో వచ్చిన మార్పు. ఎలాంటి బుక్స్ సజెస్ట్ చేశానంటే అద్భుతమైన బుక్స్ సజెస్ట్ చేస్తే అతను తయారైపోతా ఉన్నాడు, మైండ్ ప్రిపేర్ అయిపోతా ఉంది. మాట్లాడిన ప్రతి మాటలో నుంచి ఒక ఒక బుక్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్తో అతను మాట్లాడటం ప్రారంభిస్తాడు. మా అబ్బాయికి కూడా చెప్తాను, చదువు 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 అని అంటాడు. చదవడం వాడు ప్రారంభించాడు, ఇంకా ఎక్కువ చదవాలి. ప్రతి వాళ్ళు చదివితేనే, మేము చదివి ప్రాక్టికల్గా వర్క్ చేసి అభివృద్ధిలోకి వచ్చాము. ఒకప్పుడు అంటే స్క్రీన్ ప్లే అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అని మనం అనుకుంటున్నాం కదండి. మాటల రచయిత అనేవాడు లేడండి, స్క్రీన్ ప్లేలో ఒక భాగం మాటలు అనేవి. మీరు ఇవాటికి వెస్ట్రన్ ఫిల్మ్స్ చూడండి, డైలాగ్స్ బై అని చెప్పి ఎవరి పైన ఉండదు. స్క్రీన్ ప్లే రైటర్స్ పేర్లు ముగ్గురో నలుగురో ఇద్దరు ఉంటాయి, వాళ్ళే అందులో భాగంగా డైలాగ్ రాస్తారు తప్పించి స్క్రీన్ ప్లే వేరు డైలాగ్ వేరు కాదు. దురదృష్టం కొద్ది మన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అదంతా. కథను విడగొట్టి కథ మీరు రాయండి, స్క్రీన్ ప్లే ఏం చేస్తారు, డైలాగ్ ఏం రాస్తారు అని చెప్పి భ్రష్టు పట్టించారు. నిజం చెప్పాలంటే సైన్స్కి వ్యతిరేకంగా వెళ్ళి నాశనం చేశారు. కాశీ గారు చెప్పినట్టు ఏంటంటే జీవితం నుంచే రావాలి, ప్రేరణ అనేది జీవితం నుంచే రావాలి. జీవితాన్ని బాగా చదువుకున్నవాడే మంచి రచయిత, మంచి దర్శకుడు, మంచి నటుడు అవుతాడు. జీవితం తెలియకపోతే, సమాజం తెలియకపోతే, న్యూస్ పేపర్ చదవకపోతే, బుక్స్ చదవకపోతే ఎందుకు పనికిరామా? నెట్లో చూసి ప్రతిదీ నేర్చేసుకుంటున్నామనే అవివేకంలో ఇరుక్కుంటున్నారు చాలామంది. అది కాదండి కరెక్ట్. ఒక బుక్ పట్టుకొని ప్రాక్టికల్గా చదవడం, ఎంతసేపు అంటే మీరు నెట్లో చూసి అలా పేజీ పేజీ చదవగలుగుతారు, సింపాసిబుల్. చేతిలో బుక్ వేళ్ళ కంటించుకొని చదివితే వచ్చేది విధానం వేరు. నేను క్లాస్ చెప్తా ఉంటే కొంతమంది కుర్రాళ్ళు, నేను ఒక 60-70 చాప్టర్ సిలబస్తో చెప్తూ ఉంటాను. కొంతమంది కుర్రాళ్ళు ఇప్పుడు ఇన్స్పిరేషన్ అని అన్నాను అనుకోండి, ఒకవేళ మూమెంట్ అని అన్నాను అనుకోండి, ఎక్స్ప్రెషన్ అని అన్నాను అనుకోండి, ఫైవ్ సెన్సెస్ అని అన్నాను అనుకోండి, వాడు వెంటనే సెల్ పట్టుకొని మొదట్లో ఇప్పుడైతే నా దగ్గర ఆ నాటకాలు కుదరడం లేదు, వెంటనే అడు నెట్ సెల్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ అంటే వాడు ముందే తెలిసేసుకొని వాడు మన వైపు ఎలా చూస్తాడు. ఇవన్నీ అతికి తెలుగుతాడు పనికిరావు. అలా చూపులు చూసిన వాడు నాశనం అయ్యారు, అలా నేర్చుకున్నవాడు అభివృద్ధిలోకి రాలా. ఎక్కడ ఉన్నారో అడ్రస్సే తెలియడం లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర లేదు. విధానంలో చూడండి, అలాగే చేతులు కట్టుకొని నేర్చుకున్నారు. ఒక మహేష్ బాబు, ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, ఒక రవితేజ, ఒక శర్వానంద్, ఒక సాయిరాం శంకర్, వీళ్ళందరూ ఏంటంటే డెడికేటెడ్గా నేర్చుకున్నారు. నేర్చుకున్న వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారండి? 16 గంటల పాటు శ్రమించేవాడు పవన్ కళ్యాణ్.
పన్నెండు గంటల పాటు నిర్విఘ్నంగా హార్డ్ వర్క్ చేసేవాడు ఎవరు, మహేష్ బాబు. నా దగ్గర కలిసి వాళ్ళతో ఉన్నాను నేను. వాళ్ళ రిజల్ట్ ఏమిటి చూడండి. వాళ్ళు అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఎన్టీఆర్ గారు లాంటి గొప్ప నటులు కాకపోవచ్చు కానీ మార్కెట్ని క్యాప్చర్ చేశారు ఎట్లీస్ట్ కదా అండి. ఎందుకు చెప్తున్నానంటే జీవితం జీవితం ఏమిటో తెలుసుకుంటేనే అందులో చూస్తాం. ఓకే ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే సీనియర్ సముద్రాల గారిని ఓ పాత్ర రాయమని సిచ్యువేషన్ చెప్పి డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పి పంపించారు. సరే సార్ నేను రాస్తాను అని అన్నారు. ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు గడిచింది. ఈ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయనకు ఫోన్ చేసి సముద్రాల గారు పాట రాశాడు పాట రాశాడు. లేదండి 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 సార్ టైం అయిపోతాం రాస్తాను రాస్తాను రాస్తాను. సాడ్ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్కి పాట రాయండి. వాళ్ళ మనవరాలకి పుట్టినరోజు వచ్చిందట. సీరియల్ సముద్రాలు గారు మనవరాలు పుట్టినరోజు అయ్యి అమ్మాయి చక్కగా అందంగా ఉంటుందట, అద్భుతంగా ఉంటుందట. ఆ చిన్నపిల్లకి తలంటి పోసి మంచి పట్టు పట్టలు అవి ఉడిగించి చక్కగా అలంకరించి ఆ చిన్నపిల్ల ఇంట్లోని ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మ నేను తాతయ్య ఇంటికి మేనత్ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఎదరింట్లో మేనత్ గారి ఆ పరిగెత్తి ఆడుకుంటూ ఉన్న అమ్మాయి ఇచ్చేస్తామంటే చిన్న గ్యాలి స్టార్ట్ అయిందంటే ఆ గ్యాలి కాస్త పెద్దదైంది. అమ్మ జాగ్రత్త గాలి వస్తుంది వర్షం కూడా వచ్చింది. ఈ పిల్ల పరిగెత్తుకుంటూ సంపూర్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. ఆ గాలికి గేట్ ఇలా మూపడే అలా కొట్టిందట. ఆ కొట్టడం నెత్తి మీద కొట్టిందంటే పిల్ల వెనక్కి తిరిగి పడిపోయి చచ్చింది. సీనియర్ సముద్రాలు గారు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు లేచి ఆయన చేసిన పని ఏంటంటే ఆ లైన్ రాశారు. అది వాటికి మనం ఏ పాట అనుకుంటున్నాం అవునండి మురళి గారు రాశారు సార్ ఇదంతా కొసరాజు గారు దీని జరిగింది. నేను ఐఎమ్ సారీ అండి క్షమించండి. అందుకే మురళి గారు నేను సంపాదించాను. చూసారండి జీవితంలో నుంచి ఎంత గొప్ప కవిత్వం వచ్చిందో, ప్రేరణ ఎంత గొప్పదో చూసారా. అది ఎవరికి జరిగినవండి, ఎలా జరిగినవండి, అది ఆ సిచ్యువేషన్ని రచయిత ఆ సినిమాకి అడాప్ట్ చేసుకుందాం అనుకునే విధానం చూసారా ఎంత గొప్పదో. అలాగే ప్రతి అంశాన్ని జీవితం నుంచి తీసుకుని మనం ఈ రచనల్లో పెట్టాలి. ఇదే మీకు చెప్దామని నేను అనుకున్నాను. లైఫ్ అండ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ప్రారంభానికి వచ్చి క్లాస్ చెప్పాము అది. ఓకే అయితే ఆల్ ది బెస్ట్. నిజంగా సార్ ఎందుకంటే సమాకాలము అలా లేదు వాళ్ళైతే నిజంగా మంచి నిజంగా మీకు మంచి గిఫ్ట్ అండి. సత్యానంద్ గారు కానీ కాశీ గారు కానీ నిజంగా క్లాసే చెప్పారు. క్లాస్ పర్మిషన్ మూడు రోజులు మనకు మనతో పాటు ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ ఈ అద్భుతంగా ఈ సభాకార్యం జరిగింది. అలాగే నేను ఇంతగా రాయితీ గురించి చెప్పినప్పుడు సార్ వారి పుస్తకాలు రాయితీ ప్రకటిస్తాను ప్రకటించాను సార్. అది సినిమా రచన కొన్ని మౌలిక అంశాలు పుస్తకం కొన్ని కాపీలు అలా ఉన్నాయండి. వాటిని అది యాక్చువల్గా 120 రూపాయలు పెట్టాం కొన్ని బొమ్మలతో. దాన్ని రాయితీ ఇవ్వమంటారు కాబట్టి 5 రూపీస్ తగ్గించి 8 రూపీస్కి మేము అందజేస్తాం. తీసుకొచ్చి సాయిగారు నేను అందజేస్తాను పుస్తకాలు వాళ్ళ దగ్గర అందజేస్తాను. అది తీసుకుని 55 చెప్పే. థ్యాంక్ యూ సార్.
నేను మన తెలిసిన వాళ్ళు తెలుస్తాను గ్రామానికి సోదరులు ప్రాంతాలు వచ్చి వస్తాం విశాఖ నేను ఖాళీగా ఉన్నప్పుడు గురుగారు చెప్పాడు ప్రభాస్ గారు చూసుకుంటారు నాకు చూసుకుంటాడు ఇంటరాక్ట్ అవుతా ఉండేవాడు తమ్ముడు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాను సార్ నేను చేపల నుంచి వచ్చాను శ్రీకాకుళం కాదు కావాలి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి సపోజ్ అసోసియేట్గా మనం చేరాలి అంటే ఎవరన్నా ఒక లైన్ మెంబర్ దగ్గర మీరు చేసి ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలి అంటే ఎవరు పెట్టేవారు మన అసోసియేషన్ చేస్తారు అది తెలియదు హైదరాబాద్ నాకు ఎవరు తెలుసు సార్ మేము మాత్రం చేరాలి సార్ సరే తమ్ముడు సరే చేరుతుంది కానీ నువ్వు ఏంటి ఎందుకు రచిత కావాలి ఏమైనా పుస్తకాలు చదివారు సచ్యానంద్ సార్ ఒక పుస్తకాలు చదివారు సార్ పోనీ ఏదో పేరు చెప్పడానికి ఏదో అది ఉల్లాదేవి కదా తమ్ముడు అల్లాదేవి సరే ఇంకో పుస్తకం సరే అన్నా కదా ఇంకో పేరు చెప్పాలంటే అది పూడి చూలోచన పూడి చూలోచన కదా ఇతరపూడి చూలోచన అని కదా అంటే కనీసం రచయిత అవుదాం అనుకొని ఒక రెండు రచనలు మినిమం నేను అడిగింది పుస్తకాలు చదవకుండా రచయిత అవుదాం అనుకోవటం తిట్టు లేకుండా ఏదో చిన్న పడ వేసుకున్న సముద్రంలో పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి నేను మా ఇంటి దగ్గర పెరగలేదు నేను చుట్టాలు ఎక్కువ పెరిగాను మా ఊళ్ళో ఉంటే చదువు సరిగా అవుతుందని చెప్పి నన్ను చుట్టాలు ఎక్కి పంపించారు నాకు స్నేహితులు ఎవరు ఉండేవాడు నా సెకండ్ క్లాస్ నుంచి నేను రామాలయం దగ్గరికి వెళ్ళిపోయి ఈనాడు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక ఈ పత్రికలు దాని పత్రికలు పొద్దున చదివేస్తాను పెంట్లో తర్వాత మా పక్కింటి ఆయన ఈ షాడ పుస్తకాలు ఇచ్చాడు మధుబాబు గారు ముందు వాస్తవంగా చెప్పాలి ఇంట్రెస్ట్ అంటే మధుబాబు గారి నాలో పిచ్చిపిచ్చగా చదివేవాడు మా పక్కింటి అంకులు చదువుకొని దిండుగా రాచేవాడు చిన్నపిల్లని తగ్గి చెడిపోతా అది నేను అనంతరం వెళ్ళిపోయాక గొంతనంగా షాడ పుస్తకాలను చదివాడు తర్వాత ఈ గోదావరి జిల్లాలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి వారపత్రికలు ఇవన్నీ కంపల్సరీగా వచ్చాయి సీరియల్స్ వచ్చాయి మళ్ళీ పుస్తకాలు మా పెద్దలు దొరికాయి రూపాయలు రూపాయలు ఇస్తే యుద్ధపుత్రులు కానీ బాధ్యత వచ్చి కానీ ఈ చిన్న వయసులో ఇవన్నీ చదువుకున్న తర్వాత ఎనమూరి వేలరావు గారు మల్లారి కృష్ణమూర్తి గారు ఎర్రశెట్టి సాయి గారు ఇంకా రకరకాల ముందుకు వచ్చిన తర్వాత కొంచెం పెద్ద మేము ఇంటర్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాం అప్పుడు మనకి శ్రీశ్రీ గారు మహాప్రస్థానం గారు ఉంది అస్మత్తు జీవయాత్ర చివరకు దిగలేదు అల్పజీవి మన కారమాష రాశి గారే ఉంది ఇంకా మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ గారు స్లీవ్ రాశారు అది మనకు అర్థం కాదు అంటే మా అంటే కనీసం సాహిత్యం ఎంతో కొంత సాహిత్యం అనేది చదువుతూ ఉంటేనే మనకు ఆ సాహిత్యం మీద కొంత పట్టు ఉంటేనే మనం రచనలు చేయగలిగే కెపాసిటీ వస్తాం ఏదో సీరియల్ చూసేసాం నేను సినిమాలు ఎక్కడైనా చూస్తాను హాలీవుడ్ సినిమాలు చూస్తాను ఆ సినిమాలు సైన్ సినిమాలు సీన్ టు సీన్ మీద రాస్తాం ఈ కాదు ఆ ఒరిజినల్ అనేది రాదు బాగా పుస్తకాలు చదవను సార్ నేను ఒకటే సలహా ఇస్తాను సోదరులతో పుస్తకాలు ఇప్పటికే మించిపోయింది లేదా చక్కగా మంచి పుస్తకాలు చదవాలి మనం ఎంతో టైం వేస్ట్ చేస్తా ఉన్నాం నిజంగా ఇవాళ చాలా దుర్దృష్టం అసలు కొరదు ఈ టీవీలు అప్పట్లో మాకు టీవీ లేదు చిత్రలాగా శుక్రవారం వస్తే చిత్రలాగా లేదు అసలు టీవీ ఇవాళ నేను కనెక్షన్ టీవీ చేశానండి ఇంట్లో నేను కనెక్షన్ లేకపోవడం మా పిల్లలకు నేను టీవీ చూపించాను తీసేస్తాను చదువు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఓన్లీ పుస్తకాలు మీరు చదవండి డైలీ ఒక పుస్తకం చదవండి గ్రంథాలయం బ్రహ్మాండ గ్రంథాలయం కొనుక్కోండి విశాలవంతకు ప్రజాశక్తి వెళ్ళి నెలకి మనం ఎంత ఖర్చు పెట్టాలి టీటా దానికి సపోజ్ ₹200 పెడితే కనీసం ఒక 5 పుస్తకాలు వస్తాయి నెల ఈ సంవత్సరానికి 1 పుస్తకాలు వస్తాయి నా దగ్గర కనీసం ఇవాళకి 2000 పుస్తకాలు ఉంటాయి సార్ మహాభారతం ఎంత నేను విశాలవంతం ప్రతి నెల కంపల్సరీగా వెళ్తా ఉంటాను 500 నుంచి 1000 రూపాయలు పుస్తకాలు ఉంటాయి నా ప్రొఫెసర్ నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళి విశాలవంతం వెళ్ళిపోతాను నాకు అక్కడ ఒక గంట గడుపుతానంటే నాకు నా సొంత ఇంట్లో పెట్టినా కూడా నాకు అంత ఆనందం ఉండదు అన్నీ చూస్తాను పుస్తకాలే చూస్తాను కొత్తగా ఏం చెప్పి కొత్తగా ఎవరైనా రాశారు మరి మధ్యన డాక్టర్ గారు రాశారు నా భగవంతు మన గాయ వచ్చిందా ప్రతిదీ అన్ని అన్ని రకాల సాహిత్యాలు కూడా మీరు చదవచ్చు సార్ చదివితే మీకు ఆ జీవితంలో ఎంతైనా కొంత అర్థం అవుతుంది ప్రతిదీ మనం అనుభవించలేమండి ఆ రచయిత అనుభవించిన దాన్ని వాటి చాలా చక్కగా ఒక పుస్తకం రచించేస్తారు అనుభవం వాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాడు ఆ అనుభవాలు కూడా మనకి ఆ కాసేపు వస్తాయి దయచేసి పుస్తకాలు రాస్తారు ఏమండి